మేము ఏజెండా అంశాల గురించి ఈరోజు మున్సిపల్లో కౌన్సిల్లో మేము మాట్లాడము మరి ప్రజల సమస్య విషయంలో అయినను అభివృద్ధి విషయంలో అయినను మరి టిఆర్ఎస్ పార్టీ ఎంతగానో ముందుకొచ్చి మరి ప్రజల యొక్క సమస్యలలో ఎంతో భాగమవుతూ ప్రతి వార్డులలో కూడా గౌరవనీయులైనా మరి చైర్పర్సన్ గారు ఎమ్మెల్యే గారు ఎంతగానో ఈ యొక్క ఏజెండాలో ప్రతి ఒక్క వార్డుకు వాళ్ళు కన్ఫర్మ్గా వార్డు అభివృద్ధి కొరకు కొన్ని వర్క్స్ పెట్టడము జరిగింది. అదేవిధంగా ఈరోజు కౌన్సిల్లో జరుగుతుండగా ఒక సీనియర్ ఎంత సీనియర్ అంటే వారు రెండు సార్లు గెలిచి ఉండొచ్చు అయినను కూడా వారు ఒక మహిళలతో ఎలాగూ మాట్లాడాలో కూడా తెలియని విధానము వారిని అసలు మేము ఎలాగూ అనుకోవాలనో పెద్దవారు అనుకోవాలనా లేక పూర్తిగా చిన్నపిల్లల ఆలోచనతో మా అన్నరా అనే తెలియదు కానీ ఈరోజు కౌన్సిల్లో మహిళల విషయంలో చాలా బాధాకరంగా బాధపడేలాగా వారు సంస్కారము అనే విషయంలో మీకును మీ యొక్క టిఆర్ఎస్ వాళ్ళకును సంస్కారము లేదు అని అంటూ వచ్చిన ఎందుకు అంటే ప్రతి వార్డులలో కంపల్సరిగా వారు ఒక పని కొరకు అభివృద్ధి కొరకు వారు కూడా టెండర్ కొరకు పనుల కొరకు వారు పెడుతూ వచ్చినారు చైర్పర్సన్ గారు. కానీ ఒక సీనియర్గా ఉంటూ కూడా పెద్ద మనిషిగా ఉంటూ కూడా వారు మరి వాళ్ళ పార్టీ వారికి ఎటువంటి సంస్కారం ఇచ్చిందో తెలియదు. అది వాళ్ళకే వాళ్ళే అర్థం చేసుకోవాలి. వారు ఒకటే అడిగినారు, ఏం అడిగినారంటే 30 వార్డు కౌన్సిలర్ గారు ఏమన్నారంటే మాకు మైనారిటీ వర్కులు ఎందుకు పెట్టలేదు, మేము ఎక్కడ సమస్య ఉందో మేము అక్కడ చూపించిన కాడ మీరు మాకు ఎందుకు పెట్టలేదు, చూపించని కాడ పెట్టినారు అని అంటూ వచ్చినారు. కానీ వాస్తవానికి అధికారులు చైర్పర్సన్ గారు కమిషనర్ గారు వెళ్ళి ఎక్కడైతే వాళ్ళ వార్డులో ప్రాబ్లం ఉందో అక్కడికి వెళ్ళి చూసి గమనించి దాన్ని సాల్వ్ చేయడానికే వారు చెప్పిన ప్లేస్లోనే వారు 5 లక్షలకు వరకు పెట్టినారు. వాస్తవంగా చూడండి మీరు కూడా వారు అడిగింది ఎక్కడ మైనారిటీ వర్క్ ఒక మసీదు దగ్గర మాకు మోరి ప్రాబ్లం ఉందని చెప్తే వారు కంపల్సరీ అదే పెట్టినారు ఏజెంట్. ఆ విషయంలో ఒక చైర్పర్సన్ గారిని లేడీని పట్టుకొని మీకు అసలు సంస్కారం ఉందా, మీకుందా, టిఆర్ఎస్లకు ఉందా, మేము చెప్పింది కాకుండా మీకు మీరే పెట్టుకున్నారు, మేము ఎక్కడైతే ప్రాబ్లం ఉందో మేము అక్కడ చూపించినాం కదా, మీరు ఇట్లా ఇట్లా చేస్తారని అసలు టిఆర్ఎస్ కౌన్సిల్లో ఉన్న మహిళలు అంటే ఇండిపెండెంట్గా గెలిచిన వారైనా పార్టీ తరఫున గెలిచిన వారైనా కౌన్సిల్లో ఎక్కువగా ఉంది మాత్రము మహిళలే ఉంటూ వచ్చినారు. వారిని గింజపరిచేలాగా సంస్కారం అని అదని ఇదని చాలా అంటే చాలా మూర్ఖంగా మాట్లాడినారు. వారు పెద్దవారు, ఏజ్లో పెద్దవారు, అలాగనే రాజకీయంలో కూడా మంచి అనుభవం ఉన్నవారు. కానీ వారే ఇట్లా మాట తూలడము మాకు మహిళలందరికీ చాలా బాధాకరంగా ఉంది. వారు కూడా ఒక తల్లి గర్భంలో నుంచి వచ్చిన వారే, మరి వాళ్ళింటి బిడ్డల లాంటి వాళ్ళమే, మేము కూడా వాళ్ళకంటే చిన్న వాళ్ళము, ఒక కూతురు స్థాయిలో ఉన్నాము, తన ఇంటి అక్క చెల్లెల వాళ్ళే ఉన్నాము, మరి మమ్మల్ని అన్న చైర్పర్సన్ గారినన్నా మరి
వాళ్ళ ఇంట్లో వాళ్ళను గింజపరుచుకున్నట్టుగా మాట్లాడుతూ వచ్చినారు. ఇటువంటి విషయంలో మాత్రం వారు మాకు కంపల్సరీగా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మా యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే మహిళలకు ఎంతో ప్రాధాన్యత కల్పించి మరి ప్రతి ఒక్క విషయంలో మహిళలకు ఎంతో విలువలిస్తూ వారిని ఎంతగానో ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్క మహిళను గౌరవించేలాగా మా యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు అధికారులు ఎంతో ఫస్ట్ టైంగా వాళ్ళు గౌరవిస్తూ వస్తున్నారు. కానీ కాంగ్రెస్లో ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వారికి మాత్రం ఎటువంటి సంస్కారం ఇచ్చిందంటే ఎదటి వాళ్ళని దెబ్బిపోర్చడము, ఎదటి వాళ్ళు ఎంత మంచిగా చేసినా దాన్ని చెడ్డగా చేసినారు, దీన్ని ఇంత గలీజ్గా చేసి వస్తున్నారు. ఎప్పుడు చూడండి, ఎప్పుడు టీఆర్ఎస్ వాళ్ళ మీద ఎప్పుడు విమర్శలు ఇస్తూనే ఉంటారు. వాళ్ళకు ఉన్న పనే అది. ఏమన్నా అంటే మహిళలకు తెలివి లేదు, చదువుకోలేదా, జ్ఞానము లేదా అని అంటూ వస్తారు వాళ్ళు. అసలు వాళ్ళు అలా అనడం మాకు చాలా బాధాకరమైన విషయము. కాబట్టి మేమైతే ఇటువంటి విషయంలో వారు కంపల్సరీ మాకు క్షమాపణ చెప్పాలి అని కోరుతూ వస్తున్నాము. వారు ఎన్నడున్న మహిళలను గౌరవించాలన్న సంస్కారము దయచేసి వాళ్ళు నేర్చుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే లేనిది ఈ యొక్క లోకం లేదండి. ప్రతి సృష్టికి మూలము మహిళ అని పెద్దలు చెప్తూ వచ్చినారు, గొప్పవారు అంటూ వచ్చినారు. కాబట్టి వారు కూడా మరి వాళ్ళ ఇంట్లో ఉన్న కూతురు లాంటి ఏజ్ వాళ్ళమే ఉన్నాం ఇక్కడ అందరము. దయచేసి వారు మరొకసారి ఇటువంటి మాట తపితంగా మాట్లాడొద్దని నేను కోరుతూ వస్తున్నాను. ఇంకొకసారి అండి, వారు ఎన్నిసార్లు మహిళలు మహిళలని ప్రతి ఒక్క మీటింగ్లో విమర్శిస్తూనే ఉంటారు. మళ్ళీ సీనియర్స్ వాళ్ళు ఇంకా మాకు కొని చెప్పాల్సింది. పెద్దవాళ్ళు కాబట్టి అట్లా కాదమ్మా, ఇట్లా ఉండాలి, ఇలాగ చెయ్యాలి, ప్రజలకు అభివృద్ధి అంటే ఎలా ఉండాలి ఏం కదా, వాళ్ళు కొన్ని సలహాలు ఇచ్చినా మేము కంపల్సరీ అవి మేము తీసుకుంటాము, పాటిస్తాము. కానీ వారే ఎంత చిన్నపిల్లల లెక్క, ఏమి తెలియని వాళ్ళ లెక్క మాట్లాడితే చాలా బాధ అనిపించింది. కాబట్టి మాకును చైర్పర్సన్ గారికిను అందరికీ క్షమాపణ వారు చెప్పాలని కోరుతున్నాను. 30 వార్డు కౌన్సిలర్ గారు దుర్గయ్య గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళది, అంటే పార్టీ అని కాదండి, కానీ పెద్దవారు దయచేసి వారు అందరికీ క్షమాపణ చెప్పాలని కోరుతూ వస్తున్నానండి. కౌన్సిల్ సాధారణ సమావేశానికి నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగానే మేము మీటింగ్ లోపల 30 వార్డు దుర్గయ్య గారు చాలా దారుణంగా మహిళల పట్ల అసభ్య పదజాలంతో దూషించడం సరైనది కాదు, ఒక మహిళా చైర్మన్ అయి ఉండి తాను ఎంత కష్టపడుతున్నారో అందరికీ తెలుసు, ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, అలాగని చెప్పి అందరినీ కూడా ఆ పదజాలంతో దూషించడం చాలా దారుణమైన విషయం. ఇట్టి దూషించడం పట్ల మేమందరం మా మహిళా సోదరిమణులు చాలా ఆవేదన గురై చాలా బాధపడ్డారు. ఇంకొకసారి దుర్గయ్య గారు, మీరు మీకు మీ పార్టీ సంస్కారం నేర్పిందో లేదో కానీ మా టీఆర్ఎస్ పార్టీ పట్ల మాకు మహిళలకు చాలా గౌరవం ఇస్తూ ప్రాధాన్యత ఇస్తూ అన్నిట్లలో మహిళలు ముందుండాలని చెప్పి గౌరవ చంద్రశేఖర్ రావు సీఎం గారు మరియు అట్లాగే మా గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు చాలా విలువ ఇస్తూ ప్రాధాన్యత ఇస్తూ మహిళల పట్ల మంచి ప్రోత్సహిస్తూ ముందుండి నడిపిస్తారు. ఈ యొక్క ఆ పదాన్ని మీరు వెంటనే వెనక్కి తీసుకోవాలి, మహిళల పట్ల క్షమాపణ చెప్పాలి, యావత్ మహిళా లోకానికి కూడా మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ మా గౌరవ కౌన్సిలర్లు అందరూ చాలా బాధతో లోనై ఉన్నారు. మీరు కూడా ఇక్కడైనా మా మున్సిపల్ చైర్మన్ గారికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.